అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక చాలామంది కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ వీడుతున్న పరిస్థితి మనం రోజుకో వార్త వింటూనే ఉన్నాం. అందులో భాగంగానే మనకు తెలుసు, ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్నారు హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, యాక్చువల్లీ ఆయన జస్ట్ కొద్ది మందితో కలిసి ఆర్ మాట్లాడి ఎవరికీ చెప్పకుండా, ఒకవేళ కార్యకర్తలకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది ఎక్కడ లీక్ అవుతుందో అనేటువంటి భయంతోనో మరి ఏంటో తెలియదు, కానీ సైదిరెడ్డి మాత్రం ఇద్దరు ముగ్గురు జస్ట్ ఆయనకు క్లోజ్ ఉన్న వాళ్ళతో మాత్రమే చెప్పి బీజేపీలో అన్నీ మాట్లాడుకున్న తర్వాతనే వెళ్ళి బీజేపీలో జాయిన్ అయినట్టు మనకైతే అర్థమవుతోంది. ఎందుకంటే ఒక ఆడియో ఇప్పుడు అంటే సైదిరెడ్డి వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో ఆ అనుచరుల గణంతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారిపోయింది. ఆడియో ఇప్పుడు చాలా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది, వైరల్గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆల్ ఆఫ్ సడన్ నాకు ఢిల్లీ పెద్దలు ఢిల్లీ రావాలని కోరారు, నాకు ఎంపీ టికెట్ని ఆహ్వానించారు, అందుకని నేను వెళ్లాల్సి వచ్చింది, అనుకోకుండా పార్టీలో జాయిన్ అయిపోయాను అన్నటువంటి మాట చెప్తున్నారు. సో నేను బీఆర్ఎస్లో ఎట్లా కొనసాగాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో కూడా తెలియట్లేదు. చాలామంది చాలా పెద్ద గందరగోళం అయితే కనిపిస్తోంది పార్టీలో. ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎవరు లీడ్ చేస్తున్నారో తెలియట్లేదు. పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు నాకు అంటే నా ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు, నేను ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు బీజేపీ పెద్దలు నాకు టచ్లోకి వచ్చారు, వాళ్ళు పార్టీలోకి ఆహ్వానించారు, నన్ను ఎంపీగా కంటెస్ట్ చేయమన్నారు, ఆ ప్రామిస్ చేశారు, కాబట్టి నేను బీజేపీలో జాయిన్ అయ్యాను అన్నటువంటి మాట చెప్తున్నారు. అండ్ దాని కొనసాగింపుగా ఆయన ఏమంటున్నారంటే, చాలామంది మాట్లాడుతున్నారు అసలు బీజేపీ ఎక్కడుంది అనేటువంటిది మాట్లాడుతున్నారు, కానీ నేను బీఆర్ఎస్లో చేరినప్పుడు కూడా మరి బీఆర్ఎస్లో కూడా ఏమీ లేదు, నేను వచ్చాక గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేశాను, సర్పంచ్లు కూడా లేకుండే నేను వచ్చాక 120 మంది సర్పంచ్లు అయ్యారు, 17 PSCలు అండ్ ఎంపీపీలు జెడ్పీటీసీలు గెలిపించుకున్నాను, నా సాయశక్తులు గెలిపించుకున్నాను, నేనే దగ్గరుండి పార్టీని బలోపేతం చేశాను అన్నటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. అండ్ నేనున్న సమయంలో యువతకు విషయంలో కొంత ఫెయిల్ అయ్యాను, సో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోడీనే వస్తారు కాబట్టి అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చని వాళ్ళకు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అండ్ చరిత్రలో ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు ఎవరూ లేరు, ఒక్క స్కామ్ కూడా లేదు, అండ్ మోడీకి కుటుంబం కూడా లేదు, దేశమే ఆయన కుటుంబం, అండ్ ఆయన సపోర్ట్ ఉంటే మంచిదే అనే ఉద్దేశంతో పార్టీ మారాను అన్నటువంటి మాట చెప్తున్నారు. ఎంపీగా పోటీ చేయడానికి కూడా భయపడిపోతున్నారని, కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డిని దింపడానికి వాళ్ళే ట్రై చేస్తున్నారని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఆయన బీజేపీ వైపు చూడడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ చాలామంది మాట్లాడుతున్నారు ఈ పార్టీ ఇంకా 6 నెలలే ఉంటుంది, ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎట్లాగూ నెరవేర్చలేడు, డెఫినెట్లీ వీళ్ళే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులే వాళ్ళ పార్టీని వాళ్ళే కూల్చుకుంటారు, సో ఎక్కువకాలం ఈ పార్టీ ఉండదు, ఇట్లాంటి ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది. అన్ని పార్టీల నాయకులు కూడా మాట్లాడుతున్నారు, అంటే అటు బీజేపీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ కావచ్చు, పదే పదే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అందులో భాగంగానే అగైన్ సైదిరెడ్డి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేశారు, ఈ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు, బట్ పైన మోడీ సర్కారు ఉండబోతోంది, ఒక్క అవినీతి మరక కూడా లేదు, అండ్ కుటుంబం కూడా లేదు, ఒక స్కామ్ కూడా ఇప్పటి వరకు జరగలేదు, సో ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయితే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అండ్ నేను ఇప్పటి వరకు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి నేను ఇంతవరకు ఏం చేయలేకపోయాను, కాబట్టి వాళ్ళకి ఏదైనా చేసే ప్రయత్నం కూడా నేను చెయ్యొచ్చు. సో బీజేపీ అయితేనే మనకు ఈ ఫ్యూచర్ ఏదైతే ఉందో బీజేపీ వల్లనే సాధ్యమన్ను అంటూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది. సో ఆయన టెలికాన్ఫరెన్స్లో నాయకులతో ఏం మాట్లాడారు, ఆ పార్టీకి సంబంధించిన అతని ఫాలోవర్స్తోని ఏం మాట్లాడారో ఆ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సో ఫ్యూచర్ బీజేపీతోనే ఉంది, బీఆర్ఎస్లో ఏమీ లేదు, అండ్ కాంగ్రెస్ ఉంటుందో లేదో తెలియదు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ ఆడియో మాత్రం వైరల్గా మారుతోంది. ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీరు కూడా వినండి. 1-2 గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడదాం 8 కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాను ఢిల్లీకి. పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది, నువ్వే పోటీ చేయాలా,
ఇప్పుడు మీ పేరు ప్రకటిస్తాం సార్, ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది. దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు బయటికి పోతే పార్టీ పడుకోబోద్ది స్టేట్ వైడ్, అందుకని నువ్వు కండ వేసుకోవాలని చెప్పిన. అయితే లేదు సార్, నాకు మా వాళ్ళతో మాట్లాడుకుని వస్తా అని చెప్పిన. కానీ అప్పటికే వెంకట్రావు గారు, ఆ సీతారామ గారు అందరూ ఆడుండటం లేదు, లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు, కష్టం అవుతుంది ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తున్నారు. మీకు తెలుసు సరే, బీజేపీ ఇప్పుడు ఉందా లేదా, చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు ఇలా అన్నారు. మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏందో, ఒక్క సర్పంచ్ లేడు మన హిందూ నగర్లో, కానీ మనం వచ్చి 120 సర్పంచ్లకు వచ్చినాం, సిఎస్సిఎస్ 17 గెలిపించుకున్నాం, ఎంపీటీలు గెలిచినాం, జెడ్పీటీసీలు గెలిచినాం, అన్ని వరుసలు వచ్చినాం. కానీ నేను ఫెయిల్ అయింది కొద్ది కొద్దిగా యూత్ కి ఏమైనా చేద్దాం అనుకున్నా, దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయినా. ఎందుకంటే కొద్ది ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు, పేరంటాలు, చావులు, ఉరుకులు తొరుకులు ఉరుకులు ఏది పనిచేసి చేయలేకుండా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయం తోటి మనం యువతకి చేయలేస్తాం, ఉద్యోగ కల్పన స్కిల్ సెంటర్కి పెట్టిలేస్తాం, ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం. దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే, మీ అందరికి తెలుసు ఇలా రామాలయం అయిపోయింది, మోడీ గారి ప్రభావం అయిపోయింది, దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళ చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు లేడు, ఒక్క స్కామ్ జరగలే, సొంతంగా కుటుంబాలు లేవు. ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు. ఈ రోజు చేసిన హైవేలు కానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలనుకోవటం చాలా మంది ట్రై చేసిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు, రంజిపేటి గారు పోటీ చేయట్లేదు, శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు. ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని, రేపు కింద మళ్ళీ రేవంత్ రెడ్డి దింపాలా, అది చేయాలి ఇది చేయాలని కొంతమంది కాంగ్రెస్ లో అనుకుంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ మన వాళ్ళే సపోర్ట్ చేయొచ్చు. దీని మీద లాస్ట్ ఎలక్షన్ కు పోయే కల్లా మళ్ళీ మనమే ఆర్థం కావచ్చు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను మీరందరూ నా ఏమంటూ ఉంటారనుకోండి, నేను ఒక్కడిని పోయి ఏం చేస్తా దాంట్లోకి, నేను ఒక్కడిని పోయినా ఏముంటుంది, మీరందరూ ఖచ్చితంగా నా ఏమంటుంటారు చేస్తారు అనుకోని. ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి బీజేపీ అంటే పడదు, బీజేపీ అంటే సైబర్ నుంచి చేస్తారా అని. కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లిం, దర్గాకు పోయినా ఎక్కడికి పోయినా ఇది నా సొంత కుటుంబం. మీరు లోకలు, లోకల్ అనుకునే పని చేసినా మనం అనుకునే పని చేసిన అది పార్టీయా మతమా అని పని చేయలే, ఎవరికి ఒక్కలో అని పని చేయలే. ఎవరైనా మాకు తైలన్నా అంటే అర్ధరాత్రి పంపించుకుంటూ కూర్చున్నా, వేరే పని లేకుండా 5 సంవత్సరాలు గడిపిన. కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి, ఇది నేను ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పే ఆ తప్పు క్షమించండి, కానీ మీకు మీరు అర్థం చేసుకుంటారు, మీకు తెలుస్తుంది కొన్ని పరిణామాలు ఎట్లుంటాయంటే. మీకు చెప్తే యాక్ట్ చేయలేరు, చెప్తే ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి కలెక్టర్లకు అందరికి వాళ్ళు చెప్పిన వినాలని నేను చెప్తే రేపు సైడ్కి మాట్లాడాను ఇంకా అక్కడ చెప్పలేము బయటకు వచ్చి. డబ్బులు ఎలక్షన్లకు వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇస్తాం ఇస్తాం, మీరే లేదు మీరే పెట్టుకోండి అంటే నైట్ నైట్ మళ్ళీ మనకి ఏకుండా అవతలకి ఇచ్చే మనం పార్టీలు ఎట్లా పని చేయలేస్తాం, అయినా మిమ్మల్ని మీ కూడా పని చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి దయచేసి దీన్ని తప్పు అయితే తప్పు క్షమించండి. మీరు నాకు తెలుసు ఆవేశంగా కొంతమంది పెట్టేది చూస్తూనే ఉన్నా, కొంతమంది పంపిస్తూనే ఉన్నారు, మీ ఆవేశానికి నేను కారణం కావచ్చు, కానీ మీరు మంచి హృదయంతో ఆలోచించండి. ఒక్కసారి సైదన చేసిన తప్ప రైత అని ఆలోచించండి. రేపు పార్టీ పరిస్థితి ఎక్కడో ఆలోచించండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కూడా ఎమర్జింగ్ పార్టీ ఎమర్జ్ అవుతుంది రేపు స్టేట్ లో, కొంతమంది అనొచ్చు ఎక్కుంటుందన్నా ఇప్పుడు లేనే లేదని. ఇలా మనం అంత ఎత్తున టీడీపీ కనుమరుగైపోయింది, ఇప్పుడు ఏం లేని బీఆర్ఎస్ పైకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి 10-12 సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇలా బీజేపీకి. ఎక్కడ చూసినా మోడీ గాలి దొలుతా ఉంది. అందుకని అంటే ఆ క్లీన్ ఇమేజ్ పనిచేస్తామనే ఇమేజ్. కాబట్టి మీరు సహృదయంతో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ 2-3 రోజుల్లో ఒకసారి నేను హుజూర్నగర్ వస్తా, మీటింగ్ పెట్టుకుంటాను. మీకు కోపం ఉన్నా ఆ కోపాన్ని ఒకసారి ఆలోచించి చూడండి, నన్ను ఒకసారి ఆలోచించండి, నేను చేసిన తప్ప అయితే క్షమించండి. మీరు అందరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు, మీరు మీలో ఉంటుందనే నేను చేసుకున్నా, కానీ మీరు లేకుండా మీ ఒక్కడి పోయినా ఆడ విలువ ఉండదు. మీరు అందరు కూడా ఖచ్చితంగా నా ఇంటర్ రావాలా, వస్తారని ఆశిస్తా ఉన్నా. జై తెలంగాణ.